జీవితంలో ఎన్నో సాహసోపేతమైన ప్రపంచ రికార్డులు చూస్తూ ఉంటాం. కొన్ని వెన్నలో వణుకు పుట్టిస్తే మరికొన్ని ఇలాంటి ఫీట్లు కూడా సాధ్యమవుతాయా అన్న సందేహాలు కలుగుతూ ఉంటాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే బ్రెజిల్ కు చెందిన ఓ వ్యక్తి చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ అద్భుత దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చూస్తున్న ఈ దృశ్యం చూడటానికే ఆశ్చర్యం అనిపిస్తోంది. ఇలాంటివి చూస్తున్నప్పుడు ఆయా వ్యక్తుల అభిరుచి, ఒక విభిన్నమైన వ్యక్తిగా నిలవాలనే తపన వంటి లక్ష్యాలతోనే చేసి చూపించి ప్రపంచ రికార్డులను నెలకొల్పగలరేమో అన్న డౌట్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇది అత్యంత భయంకరమైన సాహసోపేతమైన ప్రపంచ రికార్డు అని చెప్పచ్చు. బ్రెజిల్ కు చెందిన రాఫెల్ జుగ్నో బ్రిడి అనే వ్యక్తి రెండు పారాచూటుల మధ్య కట్టిన తాడుపై నడిచాడు. తాడు వెడల్పు కేవలం 25 సెంటీమీటర్లు. అంతేకాదు, అతను సుమారు 1000 మీటర్ల ఎత్తులో తాడుపై నడిచి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ లెక్కన బుర్జ్ ఖలీఫ్ కంటే రెట్టింపు ఎత్తులో గాల్లో రెండు పారాచూటుల మధ్య కట్టిన తాడుపై వాక్ చేశాడు. ఈ అద్భుత దృశ్యం బ్రెజిల్లోని శాంటా కాటరీనాలోని ప్రియా గ్రాండెలో దర్శనమిచ్చింది. నిజానికి ఆ ఫీట్ చూస్తే భయాందోళనతో పాటు ఆశ్చర్యమూ కలుగుతుంది. ఈ రికార్డుకు సంబంధించిన ఫీట్ ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ ఫీట్ చూస్తే వణుకు పుడుతుందని, ఇది ప్రపంచం గుర్తించదగ్గ రికార్డు అంటూ బ్రిడిని ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.